Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజుకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 6 నెలలు అయింది. ఈ 6 నెలల కాలంలో జనరంజకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా చాలా వేగంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారని ఆశ్చర్యపోతూ ఉన్నారు. గత ప్రభుత్వం చాలా దారుణంగా ఈ రాష్ట్రాన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి వదిలి వెళ్ళిపోయిన తరుణంలో ఏ విధంగా ఈయన నెట్టుకొస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విశ్లేషకులు, రాజకీయ పండితులే ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతూ ఉంది. అన్ని వర్గాల్లోనూ ఒక సంతృప్తి, ఈ విధమైన పరిపాలనే కదా మనం కోరుకున్నామనే ఒక ఆసక్తి, ఆనందం కనిపిస్తూ ఉంది. దేశంలోనే బాగా పనిచేసే ముఖ్యమంత్రుల వరుస తీసినప్పుడు పై వరుసలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇవాళ జాతీయ స్థాయిలో వినిపిస్తూ ఉంది. ఈ విధంగా అన్ని రకాలుగా అందరి మన్ననలు పొందే విధంగా ప్రస్తుత పరిపాలన సాగుతోందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా 100 నిర్ణయాలు, చాలా చాలా కీలక నిర్ణయాలు. ఇది సాధ్యమా అని దశాబ్దాలుగా పరిపాలకులు చాలా చాలా ఒత్తిడికి గురై నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొద్ది కాలంలోనే, కొద్ది రోజుల్లోనే తీసుకుని ఒక మోడల్గా ఇవాళ కనిపిస్తూ ఉన్నారు నాయకుల్లో. మీరు చూస్తే ఇవాళ ఆయన పరిపాలన సాగుతున్న తీరు, ఒక పక్కన ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అమలు చేసే విధానం, మరోవైపు అవినీతి రహిత పాలన, ఇంకోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే విధానం, మరొక వైపు గాడి తప్పిన వ్యవస్థల్ని సక్రమంగా పద్ధతిని పెట్టే పనితీరు, ఇంకోవైపు సంస్కరణలు, ఇవన్నీ కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవ్యసాచిలాగా ఏకకాలంలో నిర్వహిస్తున్న తీరు నిజంగా అభినందనీయమని రాజకీయ విశ్లేషకులు, పెద్దలు చెప్తుంటే ఆయనతో పాటు ఆయన టీంలో పనిచేస్తున్న శాసనసభ్యులు, మంత్రులు, ఇతర అందరూ, అన్ని వర్గాలు కూడా వాళ్ళ ఆనందంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు మేమందరం కూడా చాలా గొప్పగా, ఇంకా పేరు తెచ్చుకునే విధంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 6 నెలల పాలన అద్భుతంగా ఉంటే, ఎవరికి సాధ్యంగా నిర్ణయాలు తీసుకుంటుంటే కొంతమందికి మాత్రం కడుపు మంట పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకి వాళ్ళ బాధ వర్ణనాతీతంగా మారిపోయింది. అలా బాధపడుతూ కడుపు మంటతో రగిలిపోతున్న వారిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, వారి అనుయాయ పార్టీలు, వారి వంది మాగదులు, వీళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏ విధంగా ఈ పరిపాలనని పక్కదారి పట్టించగలుగుతాం, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న మంచి పేరుని అడ్డుకోగలుగుతామని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇసుక అంటారు, ఇంగ్లీష్ అంటారు, రాయిదానిలో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తారు. ప్రతిరోజు ఒక ఎజెండా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకొక అబద్ధాన్ని ఉత్పత్తి చేసి ఆ అబద్ధాలని విషబీజాలుగా నాటి అవన్నీ ఫలాలు వచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. పాపం ఏదో విధంగా పార్టీని నిలబెట్టుకోవాలనే తపన ఆయనలో కనిపిస్తూ ఉంది. ఆయన పార్టీని నిలబెట్టుకోవాలంటే ఏ విధంగా వాళ్ళకి 23 సీట్లకి పడిపోయిందో
విశ్లేషించుకుని పరిస్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తే ఏ విధంగా మీరు బలపడతారని మేము అడుగుతున్నాం, ఏ విధంగా మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారని అడుగుతున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒక నాయకుడి మీద గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూస్తే బహుశా దేశంలో ఏ నాయకుడి మీద ఇంత దుష్ప్రచారం జరిగి ఉండదు. వాటినే తట్టుకుని ఇవాళ జనామోదాన్ని పొంది 50% ఓట్లతో 80% పైగా సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద 6 నెలల కాలంలో మీరు చేస్తున్న ఈ దుష్ప్రచారం అప్పుడే పీక్స్కి చేరిపోయింది. ఆయన ఇవాళ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ పుస్తకంలో వాళ్ళు రాస్తారు, ముంచే సీఎం అంట, ముంచే ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి కాదు ముంచే ముఖ్యమంత్రి అని రాస్తున్నారు వాళ్ళు. అసలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ముంచడంలో పేటెంట్ ఎవరికి ఉందయా బాబు, చంద్రబాబు అని అడుగుతున్నాను నేను. ఆ పేటెంట్ మీదే కదా, ఎంతమందిని ముంచారో, ఎన్ని రకాలుగా ముంచారో, చివరికి మీ మామగారి దగ్గర మొదలుకొని రాజధాని రైతుల వరకు ఎవడన్నా ముంచకుండా వదిలేసావా అని అడుగుతున్నా. మొత్తం జీవితకాలం అంతా ఎవడో ఒకటి ముంచి పైకొచ్చిన వాడివి, ముఖ్యమంత్రి అయిన వాడివి, ఇవాళ వచ్చి 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ముంచే ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా జగన్ గారు మా నాయకుడు ఎప్పుడు ఎవరిని ముంచలేదు. రాజధాని పేరుతో రైతుల్ని ముంచలేదు మా నాయకుడు. పెట్టుబడుల పేరుతో పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబులాగా ముంచలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని రాజధాని పేరుట ముంచేసింది ఎవరు చంద్రబాబు అని అడుగుతున్నాం. కమిషన్ల పేర్లతో కాంట్రాక్టుదారుల్ని ముంచలేదు. ఓటుకు నోటు పేరుతో ప్రభుత్వాన్ని ముంచాలనే ప్రయత్నం కూడా చేయలేదు. దళితుల్ని ముంచలేదు, కాపుల్ని ముంచలేదు. ఇవాళ చివరికి ఇసుక మాఫియా చేసి ఈ రాష్ట్రాన్నే, భవన నిర్మాణ రంగాన్ని ముంచేసిన ఘనచరిత్ర మీది. అంతేకాదు కాల్ మనీ సెక్స్ పేరుతో మహిళల జీవితాల్ని ముంచిన చరిత్ర మీది. ఆఖరికి అర్చకుల్ని పూజారిని కూడా వదలకుండా ముంచేసిన ఘనచరిత్ర కూడా చంద్రబాబుదే అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇన్ని రకాలుగా ముంచే కార్యక్రమం చేసి ఇప్పుడు వచ్చి కొత్తగా ఆ టైటిల్ ఏదో మీకే వర్తిస్తుంది తప్ప ముంచే సీఎం, గతంలో ముంచిన సీఎం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వర్తించదని చెప్తున్నాం. జగమంతా ముంచడమే, ఎన్టీఆర్ దగ్గర నుంచి హరికృష్ణ దాకా ముంచేశారని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు కుటుంబ సభ్యులు. ఇన్ని రకాలుగా ముంచిన వాడివి కాబట్టి ఈరోజు ప్రజలు తగిన రీతిలో మీకు బుద్ధి చెప్పారు. 23 సీట్లకి 3 MP సీట్లకి మిమ్మల్ని తీసుకొచ్చేసినా కూడా మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదని చెప్పి మేమందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. అంటే ఈ జీవితకాలంలో మీకు జ్ఞానోదయం అవ్వదా అని అడుగుతున్నాం. 6 నెలల కాలంలోనే మీరు ఒక పెద్ద పుస్తకాన్ని వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫెయిల్ అయిపోయిన సీఎంగా చూపించాలనే ప్రయత్నం చేయడం అనేది దురదృష్టకరం. పైగా ఆయన చెప్తాడు గోవిచ్చే పాలను వదులుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని పుస్తకంలో రాశారు. నువ్వు గోవిచ్చే పాలిచ్చే గోవువా? గోవులాంటి రాష్ట్రాన్ని పిండేసుకుని హెరిటేజ్ని పెంచుకున్నవాడివి, హెరిటేజ్ పాలు వ్యాపారాన్ని పెంచుకున్నవాడివి నువ్వు, గోవులాంటి రాష్ట్రాన్ని ముంచేసినవాడివి నువ్వు. నువ్వు వచ్చి ఇవాళ మళ్ళీ కొత్తగా ఏదో ఆయన ఏదో సాధు జంతువులాగా, గోవులాగా, మిగతా వాళ్ళందరూ కూడా చాలా దుర్మార్గుల్లాగా పుస్తకాలు వేస్తాడు. పుస్తకాలంటే ఒకసారి మన మనసులో మాట గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఆ రోజు నీ మనసులో ఏ మాటలు ఉన్నాయో, ఆ రోజు తమరు ఏమేం చెప్పారో, ఆ రోజు మీ మనసులో మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల మీద చాలా చాలా హీనస్థాయి అభిప్రాయాలు చెప్పినవాడివి. మీకు నిజంగా మీ పట్ల ఏం మాటల్లో అర్థం కావట్లే. ఒక రకంగా చెప్పాలంటే మీ రాజధాని వ్యవహారంలో
మీ ఫెయిల్యూర్కి లోకేష్ని మంగళగిరిలో ఓడించడమే పెద్ద టెస్ట్ కదా. అది కూడా మర్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం ఇంకా. తండ్రి కొడుకులు ఇద్దరికి కనీసం కొద్ది రోజులన్నా ఆత్మపరిశీలన చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం అనేదే పెద్ద విచారకరంగా భావిస్తూ ఉన్నాం. ఆయన పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించారు. మొత్తం పుస్తకాన్ని ఒకసారి చూశాను ఇందాక, ఇంకా పూర్తిగా చదవలేదు కానీ చూస్తే అర్థమైంది ఏంటంటే, మే 23 జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన వెంటనే, మే 23న జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన వెంటనే బహుశా ఈ పుస్తకాన్ని రాయడం మొదలెట్టినట్టు కనిపిస్తుంది ఆయన. ఎందుకంటే అన్ని అబద్ధాలు, ఒక అబద్ధాల పుట్టలాగా పుస్తకం ఉంది. విధ్వంసం జరిగిపోతుందంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే విధ్వంసంతో ప్రారంభించారంటాడు ఆయన పుస్తకంలో. ఏంటి, అక్రమ నిర్మాణాన్ని పడగొట్టడం, అక్రమ నిర్మాణాన్ని తొలగించడం ఆయన విధ్వంసంలాగా కనిపిస్తూ ఉంది. ఇది రద్దుల ప్రభుత్వం అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చెత్త పథకాలన్నీ రద్దు చేయకపోతే చంద్రబాబు నాయుడిని పిలిచి ముద్దు పెట్టుకుంటారా, ఇంత గొప్ప పథకాలను మీరు అమలు చేశారని. ఏ పథకం చూసినా ఇది అవినీతే కదా, దాంట్లో వాటిని కూడా యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయాలని ఏ విధంగా అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈయన అవినీతికి సంబంధించినవన్నీ రద్దు చేస్తే అది ఒక పెద్ద తప్పు కింద ఆయన కనిపిస్తూ ఉంది. అదే కాదు, మద్య నిషేధం గురించి చాలా బాధపడిపోతూ ఉన్నాడు ఆయన. మద్య నిషేధం పెట్టడం అంటే మరి నిజంగానే ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే మద్య నిషేధం ఎత్తేసిన ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక చరిత్ర ఉంది. మద్యం ధరలు పెరిగిపోతున్నాయి, మద్యం ప్రభుత్వం అమ్మడం ఏంటని బాధపడిపోతూ ఉన్నాడు. తొలి సంతకం చేశాడు ఆయన బెల్ట్ షాపులు ఎత్తేస్తానని, కానీ ఆయన వచ్చిన తర్వాత ఉన్న బెల్ట్ షాపులు కన్నా 3 రెట్లు పెంచిన ఘనత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క బెల్ట్ షాప్ అన్నా ఉందా అని మేము అడుగుతున్నాం, ఎక్కడన్నా ఉంటే చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి మహిళా పోలీసుల్ని పెట్టి ఎక్కడైనా సరే ఒక బెల్ట్ షాప్ కాదు కదా ఒక బాటిల్ అక్రమంగా అమ్మినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దానికి కూడా బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే అది ఆయనకు ఒక గొప్ప ఆదాయ వనరు, ఆయనకి ఆయన పార్టీకి, కాబట్టి ఆయనకి చాలా బాధగా ఉంది. మీడియా హక్కులకి భంగం కలిగిస్తారా అని కూడా ఆయన పుస్తకంలో చాలా బాధపడ్డారు. నిజమే, తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తే ఆయన ఎందుకు బాధపడతా ఉన్నారంటే, మీడియా హక్కులు అంటే ఆయన సొంత మీడియా హక్కులకి భంగం కలుగుతుందేమోనే బాధ ఆయనకి. ఆయన అనుచర మీడియాకి, ఆయన మద్దతిచ్చే మీడియాకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే బాధ ఆయనలో కనిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పాపం తండ్రి కొడుకులు ఇద్దరు కూరుకుపోయి పార్టీని కాపాడుకోవడం కోసం మేము ఇంకా యాక్టివ్గానే ఉన్నామని చెప్పుకోవడం కోసం జనంలో తిరుగుతున్నారు తప్ప మరొకటేమీ కాదు. అందుకే మేమేం చెప్తున్నాం, ఈ పుస్తకాన్ని మడిచి లోకేష్ గారి సూట్ కేసులో పెట్టుకుంటే మంచిది, లేకపోతే ఈ పుస్తకాన్ని బయటికి కానీ పంపితే ఏంటి ఇలాంటి పుస్తకాలు వేసి అప్పుడే ఇంత దుష్ప్రచారం మొదలుపెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి మళ్ళీ మరొకసారి చీకొట్టే కార్యక్రమం జరుగుతుంది. 6 నెలలు కాకుండానే ఇంత హైరాణ పడతా ఉంటే, పైగా ఆయన చెప్తాడు మళ్ళీ అందరూ ఈయన రావాలని కోరుకుంటున్నారంట, జనం అంతా ఎక్కడికి రావాలని కోరుకుంటున్నారు, అధికారంలోక ఉన్న 23 మందిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయతో నువ్వు కాపాడుకోగలుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం మేము. ఆ రోజు అసెంబ్లీలో ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని ఆయన కానీ చెప్పకపోయి ఉంటే ఈ పార్టీకి మీ దగ్గర ఒకళ్ళో ఇద్దరు మిగిలి ఉండేవారు నీ పక్కన. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీ బతికుంటుందంటే కూడా తెలుగుదేశం పార్టీ ఏదన్నా 23 మంది శాసనసభ్యుల్లో ఒకరు బయటకు వచ్చేసినట్టున్నారు, మిగతా వారితో బతికుంటుందంటే దానికి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి గారి దయ తలచడమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పార్టీని కాపాడుకో, విశ్లేషించుకో, ఎక్కడ తప్పులు చేశాం ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ వదిలేసి అవాకులు చవాకులు ప్రచారం చేసి బురద జల్లే కార్యక్రమాన్ని మీరు చేపట్టడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.